మీరు నలభై ఏళ్ళు పైగా మీరు కూడా సుమారుగా నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు నలభై ఐదు మీరు నలభై ఐదు ఏళ్ళుగా ఫీల్డ్లోనే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు ఎప్పుడైనా అంటే దేశంలో ఎక్కడైనా ఈ హౌస్ అరెస్ట్ సంబంధించి ఎప్పుడైనా హౌస్ మీరు ఎప్పుడైనా చూసారు హౌజ్ అరెస్ట్ అనేది చాలా కామన్గా వింటాం అది ఏమిటి అంటే ఏమన్నా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చినట్టయితే అది ఒక కొంతమందిని బయటికి రాకుండా ఉంచడం కోసం అనేది హౌజ్ అరెస్ట్ అనేది చేస్తారు ఈ జా నిందితులుగా జుడిషియల్ రిమాండ్కి పోయిన వాళ్ళ హౌజ్ అరెస్ట్ అనేది ఇప్పటివరకు వినలేదు నిజానికి చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ కూడా సిఆర్పిసిలో కూడా హౌజ్ అరెస్ట్ అనేది ఏమి లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఇంట్లో ఉంటే సుఖంగా ఉంటాడు కాబట్టి ఇంటికి పరిమితం చేయండి అని అంటున్నారు ఇంకా అప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి అర్థం ఏమిటి జైల్లో అన్ని సదుపాయాలు నిజానికి వాళ్ళ జైళ్లలో వెనుకటి పరిస్థితి కాదు జైల్ ఇప్పుడు మనం జైలు మాన్యువల్ చూసినా మామూలుగా మన రాజ్యాంగం ప్రకారమైన ఖైదీలకు కూడా వాళ్ళ అండర్ ట్రయల్స్ కావచ్చు కన్విక్స్ కావచ్చు ఖైదీలకు కూడా మానవ హక్కులనే ఉంటాయి పౌర హక్కులనే ఉంటాయి వాళ్ళకు కనీసమైన గౌరవప్రదమైనవి కల్పించాలి జైళ్లలో కూడా అట్లాంటిది ఇంత హై ప్రొఫైల్ మనిషిని జైల్లో పెడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా ఎట్లా ఉంటుంది సో అది ఆయనకి జరిగితే అది ప్రభుత్వానికి కదా న్యాచురలీ ప్రభుత్వం అట్లాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటుంది అట్లా చేయరు కదా ఇప్పుడు మీరు చూసినారు జగన్మోహన్ సారీ చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆయనకు చెప్పినారు హెలికాప్టర్లు తీసుకుపోతామని ఆయన హెలికాప్టర్ కాదు నేను రోడ్డు మార్గానే పోతాను అన్నాడు అందరికీ కలవచ్చు అందరికీ చేసుకుంటూ పోవచ్చు అని ఆయన కారులోనే ఆయన కారులోనే అలౌ చేసినారు ఆయన సెక్యూరిటీ ఎస్పీజి సెక్యూరిటీ లేకపోతే ఇంకేదో ఆ సెక్యూరిటీని అలౌ చేసినారు అక్కడి నుంచి విజయవాడ విజయవాడ నుంచి రాజమండ్రి జైలు వరకు కూడా ఆయన కారులోనే రానిచ్చినారు ఆయన సెక్యూరిటీని అలౌ చేసినారు ఆయనకి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు వాటి లాగి పోలీస్ ఆయన లేచి తీసుకురాలేదు కదా ఆయన ఏమడిగినారో అది చేసినారు ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు ఇప్పుడు హై ప్రొఫైల్ మనిషి ఆయన ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు అట్లాంటి వ్యక్తి విషయంలో రిస్క్ తీసుకుంటుందా ఏ అయినా సహజంగా తీసుకోదు ఇప్పుడు నలభై మీ నలభై ఐదు సంవత్సరాలు జర్నలిజం కెరీర్లో ఆయన్ని దగ్గరగానే చూసుకుంటారు మీరు రిపోర్టింగ్లో భాగంగా నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళ చరిత్రలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సి వస్తే క్లుప్తంగా ఏం చెప్పదలుచుకుంటారు మరి సో ఆయనకు ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర ఆయనకు టార్గెట్ సీఎం కావాలనే టార్గెట్ ఉండింది ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆయన నడిచి వెళ్ళే మార్గం ఏది అనేది చూడడు గమ్యం మాత్రమే ముఖ్యం అనేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సిద్ధాంతం ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది వారిదేమిటి ఇదేమిటి అంటే మనం గమ్యాన్ని చేసుకోవడానికి మార్గం ఏది అనేది చూడకూడదు మనం గమ్యాన్ని చేరే విధంగా మార్గాన్ని ఎంచుకోవాలి అనుకుంటాడు కానీ గమ్యం ముఖ్యం కాదు మనం విజయం సాధిస్తామా లేదా కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి విజయం కంటే కూడా విలువలు ముఖ్యం అని అనుకున్న మనిషి కాదు ఆయన రాజకీయాల్లో నిజానికి ఎవరైనా కూడా అధికారంలోకి రావడమే అంతిమ లక్ష్యం అధికారంలోకి వచ్చి ప్రజాసేవ చేయడమే అంతిమ లక్ష్యం ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఎంచుకున్నాడు ఆ మార్గాల విషయంలో వివాదాలు ఉన్నవి లేదా విమర్శలున్నవి ఆయన ఎంచుకున్న మార్గంలో ఆయన చేసిన ఆయన మార్గం ఆయన ప్రయాణం చేసిన తీరు ఆయన ఎంచుకున్న మార్గం వీటన్నిటి విషయంలో వివాదాలు ఉన్నవి విమర్శలు ఉన్నవి నేను కూడా అట్లాంటి వివాదాలు విమర్శల్ని చాలాసార్లు ప్రస్తావించినాను చాలా చోట్ల సో ఒక మాటలో చెప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒక టార్గెట్తో వచ్చారు సీఎం అయ్యారు సహజంగా ఏ పొలిటీషన్కైనా ఎదగాలని ఉంటుంది ఎదగడంలో తప్పే ఉండదు అదే అదేవిధంగా మీరు చంద్రబాబు నాయుడు సీఎం అవడాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డిని సీఎం అవ్వడం చూశారు ఈ రెండింటికి మధ్య తేడా నేను గమనించారు మీరు మీ రిపోర్టింగ్లో ప్రతి చెప్తున్నాను కదా నేను జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చాలా భిన్నమైన ప్రయాణం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా సీనియర్ రాజకీయ నాయకులు దాదాపు నలభై నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉండి రాజశేఖర్ రెడ్డి అయితే దాదాపు ముప్పై ఏళ్ళు వేచి ఉండాల్సి వచ్చింది ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు ఆయన ఎంచుకున్న మార్గం కారణంగా తొందరగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది ఏమిటి ఆయన ఎంచుకున్న మార్గం ఆయన ఎంచుకున్న మార్గం మనం చూసినాం కదా వైజ్రా ఎపిసోడ్ ఆయన ఎంచుకున్న మార్గం సొంత మామను దింపేయడం ఆయన ఎంచుకున్న మార్గం దింపేసిన పద్ధతి ఆయన ఎంచుకున్న మార్గం దింపేసిన పద్ధతి మనందరికీ బయట వివాదం ఉన్నది విమర్శలు ఉన్నవి ఆయన ఆ రోజు ఆ ఒక్కరోజు కాదు ఒక దాదాపు పది రోజులు అది ఆ పది రోజులు మేము నేను అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్గా ఉన్నాను నేను మేము చా అంటే మేము ప్రత్యక్షంగా మొత్తం ఆ పది రోజుల ఎపిసోడ్స్ అన్నీ కూడా చూసినాం మేము నిజానికి ఈ దీని మీద అంటే ఇటీవల కాలంలో ఇక్కడ మరి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవుతుందేమో నాకు తెలియదు కానీ ఇటీవల కాలంలో ఎన్టీ రామారావు గారి మీద చాలా పుస్తకాలు వచ్చినాయి ఎన్టీ రామారావు చాలా గొప్ప నటుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి చాలా ఇన్స్టెంట్ సక్సెస్ వచ్చింది వారికి ఎందుకంటే ప్రజల్లో ఆయనకున్న ఒక ఇమేజ్ కారణంగా ఎనభై రెండులో పార్టీ పెడితే కొద్ది మాసాల్లో ముఖ్యమంత్రి అయినాడు ఆ తర్వాత ఆయన నడిచి వచ్చిన తీరు పాపం ఆయన రాజకీయ జీవితం ఎండ్ అయిన తీరు వీటన్నిటి మీద చాలా పుస్తకాలు వచ్చినాయి ఎన్టీ రామారావు గారి మీద దాదాపుగా అన్యానని కానీ దాదాపుగా ఆ పుస్తకాల్లో ఎన్టీ రామారావు గారిని దింపేసి చంద్రబాబు నాయుడు అధికారాన్ని హస్తగతం చేసుకున్న క్రమాన్ని చంద్రబాబు నాయుడు మీద విమర్శలు లేకుండా చూసుకునే విధంగా రాసినారు చాలామంది నేను దాదాపు నలభై ఐదేళ్ల నా జర్నలిజం జీవితాన్ని సంబంధించి రాజకీయాల మీద పుస్తకాన్ని రాసినాను నేను రేపు నవంబర్లో వస్తుంది రూపా పబ్లికేషన్స్ వాళ్ళు ఢిల్లీలో పబ్లిష్ చేస్తున్నారు ఇంగ్లీష్లో తెలుగులో నేను అందులో చాలా వివరంగా డీటెయిల్డ్గా వయస్రా ఎపిసోడ్ మొదలైన క్షణం నుంచి ఎండ్ అయినంత వరకు ఏం జరిగింది ఎట్లా ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది అనే దాని మీద ఒక చాప్టర్ కూడా రాసినాను నేను ఆ పుస్తకం మొత్తం ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటిసారి శాసనసభకి ఎన్నికైనారు అంటే ఎమర్జెన్సీ తర్వాత ఒక కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చింది యువతరం రాజకీయాల్లోకి వచ్చిన అప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి వెంకయ్యనాయుడు వీళ్ళంతా యంగ్స్టర్స్ యంగ్ పాలిటీషియన్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఎట్లా సాగింది వెంకయ్యనాయుడు గారు ఉన్నారు వెంకయ్యనాయుడు గారు డెబ్బై ఎనిమిదిలో ఎనభై మూడులో శాసనసభ ఎన్నికైనారు ఎనభై మూడు తర్వాత వచ్చిన మిడ్ టర్మ్ నుంచి కానీ ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు కానీ ఆయన రైజ్ అమేజింగ్ రైజ్ ఆయనది ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో సక్సెస్ కాకపోయినా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాగలిగినారు రాజ్యసభకు వెళ్ళగలిగినారు కేంద్ర మంత్రిగా రెండు సార్లు ఉన్నారు దేశ ఉపరాష్ట్రపతిగా కూడా ఉండి రిటైర్ అయినారు రాజశేఖర్ రెడ్డి గారిది వారి ప్రయాణం ఒక భిన్నమైన ప్రయాణం సొంత పార్టీలోనే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఆయన ఆ పార్టీని వదలకుండా దాంతోటే ఉండి చివరికి సక్సెస్ అయ్యి తన దీన్ని రూపించుకున్నాడు చంద్రబాబుది మరో రకమైన ప్రయాణం ఆయన కాంగ్రెస్లో ఓడిపోగానే ఎనభై మూడులో వచ్చి మామగారిని చేసి ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశంలో చేరి ఆయన ప్రయాణం ఎనభై మూడులో తెలుగుదేశంలో జరిగితే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఎన్టీ రామారావునిచ్చేసి ఇట్లా ఈ వీళ్ళందరి ప్రయాణాలు తీసుకొని నేను పుస్తకాన్ని రాసినాను నేను అందులో ఇవన్నీ వస్తాయి వీళ్ళెట్లా వీళ్ళ ప్రయాణం ఎట్లా సాగింది ఎవరి విలువలేమిటి ఎవరు ఏ సిద్ధాంతాలని పాటించినారు ఏ కార్యక్రమాలు చేసినారు